క్లాంబరధరం విష్ణు శేషవర్ నమ చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో కిరణ్ అనే పేరు గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి కిరణ్ అనే పేరు ఎన్ని అక్షరాల పేరండి? ఇది 5 అక్షరాల పేరు. మరి కిరణ్ అనే పేరులో 11వ నంబరు చాల్యం ప్రకారం, 26వ నంబరు పైథాగరస్ ప్రకారం ఉంది. మరి కాన్సొనెంట్స్ కూడా 16 కాన్సొనెంట్స్ ఈ యొక్క కిరణ్ అనే పేరులో ఉంది. మరి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందనే అంశంపై మనం చర్చించుకుందాం. అయితే కిరణ్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో కూడా వాళ్ళు ఒక స్థాయి వరకు గుర్తింపు కూడా లభిస్తుంది, విదేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి వీళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉండడం, ఆ తర్వాత వివాహ సంబంధాలు చేసుకున్నప్పుడు ఆ వివాహం అనేది కూడా కొన్ని భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కూడా జరుగుతుంది. మరి కిరణ్ అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో వ్యాపారాలు చేసి చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. ఆ వ్యాపారాన్ని నష్టాన్ని పూరించడానికి వాళ్ళకు ఉన్నటువంటి స్థిరచర ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన ఆవశ్యకత కూడా కలుగుతుంది. మరి ఈ పేరు ఇలా ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా అవకాశాలన్నీ మిస్ అవుతూ ఉంటాయి, చదువు విషయంలో కూడా మధ్యంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని విధాలు అంటే అన్ని అవకాశాలన్నీ మన చేతి దగ్గరకు వచ్చేసి మిస్ అయిపోవడం, ఆ తర్వాత మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళు మన మీద దుష్ప్రచారం చేయడం, ఆ తర్వాత నష్టాన్ని కలిగించడం, ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జీవితంలో కూడా అన్నీ పాయింట్అవుట్ దగ్గరగా వచ్చిన తర్వాత అవి చేజారిపోవడం జరుగుతుంది. తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం, తర్వాత మేజర్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, కొన్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మరి దీని నుండి వీళ్ళు బయటపడాలనుకుంటే వీళ్ళ యొక్క నేను చెప్పింది మాత్రం కేవలం 50% మాత్రమే చెప్పానండి. మిగతా 50% మీకు డెవలప్మెంట్ ఉండాలనుకుంటే మీ యొక్క బర్త్ నెంబరు మరియు డెస్ట్ నెంబర్ తెలియాలి. అదేవిధంగా మరి కిరణ్ అనే పేరు వాళ్ళు భూమండలంలో కొన్ని వేల లక్షల మంది ఉండొచ్చు, అయినా కూడా వీళ్ళకు ఒకేలా జరుగుతారని మాత్రం నేను చెప్పాను. ఒక్కొక్కరి జాతక వివరాలను బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది కూడా మనకు తెలుస్తుంది. మరి కిరణ్ అనే పేరు మృగశిర నక్షత్రంలో మిథున రాశి వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఈ మృగశిర నక్షత్రము వాసుకి నక్షత్రం, వాసుకి కూడా ఈ యొక్క మృగశిర నక్షత్రంలో పుట్టింది. 4 పాదాలు కూడా గుడ్ అని చెప్పవచ్చు. మరి మృగశిర నక్షత్రానికి అధిదేవత ఎవరండి? కుజుడు. తర్వాత ఇక్కడ మిథున రాశికి అధిదేవత ఎవరండి? అధిపతి ఎవరు? బుధుడు. ఈ కుజుడు బుధుని కలయిక వలన చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇవన్నీ నుంచి, ఈ బాధల నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా కిరణ్ అనే పేరులో ఫిల్లర్ లెటర్స్ లోపించడం వల్ల వాళ్ళకు నష్టాలు జరుగుతుంటాయి. మరి ఆ ఫిల్లర్ లెటర్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనం సరే సమకూర్చుకోవాలి, ఆ పేరును ఎలా అట్రాక్ట్ చేసి మంచి స్థాయిలో స్థిరపడే విధంగా ఉంచాలనుకుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకోగలిగితే తప్పకుండా మీ పేరులో ఉన్నటువంటి మూలాన్ని కనుక్కొని మీకు డెవలప్మెంట్ అనేది కూడా ఇవ్వచ్చు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖ్యోగం.